హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాటి రోజున ఈ కథ చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే, తింటే పేరుంటదా, తాగుతే పేరుంటదా, 10 ఏళ్ళు వస్తే 10 మంది వచ్చి గెలిపోతారు, కాని రామ రామ అంటే రవు తడ్డం రాదు, భగవంత నీ దయ అంటే బండమూడు అడ్డం రాదని మరి కీర్తి శేషులైన సత్తయ్య గారి పేరు మీద, వారి కుటుంబ సభ్యులు బియ్యం సత్తయ్య గారి పేరు మీద, భార్య మనమ్మ, మరి కొడుకు మహేందర్, కోడలు మంజుల, ఆత్మగల్ల మనమలు, సాయి కుమారు, మరదీపు బిడ్డ రేణుక, అల్లుడు మల్లయ్య, మరి మనవలు మధు బన్నీ. అదే విధంగా ఈ ఊరి గ్రామ ప్రజలు ఈ కథ చెప్పిస్తున్నారు. చనిపోయిన అటువంటి సత్తయ్య గారికి స్వర్గలోక లోపల సక్కంగా నిద్రబట్టి ఆత్మగల్ల తలంత బలగానికి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయి పాలు వంగినట్టు వల్లిల్లు వంగి తుబల దేవుడు తోడై ఉండి దాబుల దేవుడు ధైర్యం చెప్పి కళాకారుల దీవన కళాకారం ఉండాలే ఓ రామ రామ రామ. మరి సత్తయ్య గారు ఆయన కూడా ఒక కళాకారుడే, ఇల్లమ్మ వేషం కట్టి ఆటలాడి పాటలు పాడిన వాడు, ఈ ఊరి లోపల అందరితో కలిసిమెలిసి ఉన్నవాడు. హఠాత్తుగా పాపకారి దేవుడు, మరి పాపకారి దేవుడు బలగాన వాపిండు, చనిపోయిన సత్తయ్య గారికి స్వర్గలోకం లోపల చక్కగా నిద్రపట్టాలే. నువ్వు ఎక్కడెళ్ళిపోతివి సత్తయ్య, నీ ప్రారంభంగా నువ్వు ఎవరికేమో చెప్పిపోతివో, ఓ సత్తయ్య పోయింది, నువ్వు లేని మనవాడ చిన్న పోయింది, మనవి తలంత బలగవు బలగవుల నీ పేరు మాసి వేయిందా సత్తయ్య, నీ భార్య మనమ్మ నా భర్త లేడారి నీతో వదుతుంది నీ దారి చూస్తుంది, అందుకే అంటారు గా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది, బడిలోన పిల్లలుంటేనే బడి శృంగారం ఉంటది, ఇంటి లోపల ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం ఉంటది, భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము, భర్త లేని ఆడదానికి బదురాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోడికి బాధలు ఎక్కువ అన్నరే అయ్యో. నన్ను ఏ గది వేసిపోయా, ఓ నారా నా భార్య మనవ నేనెళ్ళిపోతన్న బావ, ఓరి కొడక మహేందరు నా బాగిలీరింది కొడుకో, నా పట్టు ఒడిసింది కొడక, నేనున్న నాటి వరే మీ తల్లి ఉంటుంది కొడుకో, మీ తల్లి బయలవరా నన్ను చూసుకున్నట్టు అమరు చూసుకోర కొడుకో, నన్ను అరుసుకున్నట్టు అమరు అరుసుకోరా, నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డని సంబరపడ్డ సంతోషపడ్డ తలంత బలగముల నా పేరు వాసింది కొడుక. సిల్ల సిరకల్ల నాకు ఇల్లు కట్టిండ్రు నిన్ను కావాలన్నారా, నా
కొడక మహేందరు నీ పిల్లలను ఆడియరాను నీ కొడుకులను ఎత్తుకోను రాను వాళ్ళ ఏలు పట్టుకొని ఎప్పటి నింప సరిసి సంగనేసి మురిసి ముద్దులాడరా కొడక అమ్మగారి ఇల్లాని ఆశ పాటిన వీటరేరుకవ్వా మన ఇంటికి అత్తరా కొడుకో బాబులేడాని నువ్వు ఒక్క మాట అంటే షెట్టు కెడుతుంది బిడ్డ గుడ్డ కెడుతుందిరా పిల్లల్లా శిలకల్లా నా బిడ్డ ఎడుతుందిరో కొడక మహేందరు ఎల్లువారు ఉన్ననాడు ఓ శీర పెట్టురా కొడుకో ఎల్లువారు లేరు నాడు కలువు చేతులు పెట్టి కాళ్ళు పట్టుకోర కొడక నాగా సత్తయ్యా శుద్ధ పొందల కాడ నువ్వు శుద్ధి ఎప్పంగ సంధి తిన్నట్ట ఆయన నా మనసు సంతోషం అనిపించరా ఓ నాదా పోతున్న
చనిపోయిన సత్తయ్య గారికి సరుకు లోకము లోపల సక్కంగా నిద్రపట్టి తలంత బలగానికి ముట్టింది నిత్యమై పట్టింది బంగారం అయిల దేవుడు తోడై ఉండి డాబుల దేవుడు దయచని చెప్పి కళాకారుల దిగువల కరకాల ఉండని